डॉक्टर गारु गौतमी गारु इला अडुगुतुन्नारु नेनु ऐपिल्स वाडुतुन्नानु ई पद्धति बागाने उंदी पूर्ति स्थायिलो गर्भान्नि आपलेकपोवच्चुनि कोंतमंदि चेप्पिना नाकु मात्रं एलांटि इब्बंदि कनबडलेदु अयिते भविष्यत्तुलो अबॉर्शन गर्भं धरिंचलेकपोवडं लांटि समस्यलु वस्तायनि నా ఫ్రెండ్స్ భయపడుతున్నారు అది నిజమేనా అని అడుగుతున్నారు గౌతమి గారు ఫస్ట్ థింగ్ ఏంటినా ఐ పిల్స్ రెగ్యులర్ గా వాడకూడదు ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ సెకండ్ థింగ్ ఐ పిల్స్ ఎప్పుడు వాడాలి ఫర్టైల్ పీరియడ్ అరౌండ్ 10th టు 14th ఆర్ 17th డే దాకా ఉంటది సో 10th టు 17th డే లోపల ఇన్ కేస్ మీరు కలిసి ఉన్నారు అంటే అప్పుడు ఐ పిల్ వాడినా యూస్ ఉంటది 10th డే ముందు 17th డే తర్వాత ఐపిల్ వాడినా దానికి యూస్ ఏం ఉండదండి ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ ఐపిల్ వాడిన తర్వాత పీరియడ్స్ ఆ మంత్ ఇర్రెగ్యులర్ రావచ్చు అండ్ ఐపిల్ వాళ్ళ ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ వెరీ బిగ్ కాంప్లికేషన్ ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్తామన్నమాట ఇన్ కేస్ ఐపిల్ వాడిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ నిలబడిందంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో రావచ్చు దట్ ఈస్ గర్భసంచులు కాకుండా ట్యూబ్లే ప్రెగ్నెన్సీ నిలబడొచ్చు దట్ ఈస్ కాల్డ్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే గర్భసంచి కాకుండా వేరెక్కడైనా ప్రెగ్నెన్సీ రావడం అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ ఎమర్జెన్సీ కండిషన్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉండిపోయింది అండ్ బేబీ ఇక్కడికి వచ్చి కూర్చోలేదు అంటే సో దట్ ఈస్ కాల్డ్ ఎక్టోపిక్ అండ్ ట్యూబ్ బర్స్ట్ కావచ్చు ఎమర్జెన్సీ కండిషన్ కావచ్చు అండ్ బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు యూ కెన్ లూజ్ బ్లడ్ అండ్ సర్జరీ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి అండ్ వీ మైట్ లూజ్ వన్ ట్యూబ్ సో ఆపరేషన్స్ చేసి ఒక ట్యూబ్ని తీసేసారన మనకి ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతుంది సో ఓన్లీ వన్ సైడ్ ట్యూబ్ ఫంక్షన్ అవుతుంది అప్పుడు మనకి 50% ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది సో ఐపిల్ వాడడం తప్పు లేదు బట్ ఎవ్రీ మంత్ వాడడం తప్పు ఇన్ కేస్ మీకు కాంట్రసెప్షన్ కావాలంటే ఫర్ లాంగ్ పీరియడ్ 6 months 8 months మీ డాక్టర్ దగ్గర వెళ్ళి కలిసి కాంట్రసెప్షన్ మెథడ్స్ చాలా ఉంటాయి అది డిస్కస్ చేసి వేరేమైనా కాంట్రసెప్టివ్ మెథడ్ యూస్ చేసినా బాగుంటుందండి